నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంగ్లీష్ ఛానల్ని అడ్రస్ చేస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. వాటి మీద క్లారిటీ ఇవ్వడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఒకటి, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడపలో ఓడిపోతానేమో అని తను బాధపడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, జగనన్న గారిని అడుగుతుంది, నీ చెల్లెలు రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతుంది అని మీరు బాధపడుతుంటే మరి సౌభాగ్యమ్మ గారు చెప్పినట్టు, చిన్నమ్మ గారు లేఖ రాసినట్టు అవినాష్ రెడ్డి గారిని బరిలో నుంచి ఎందుకు మీరు తప్పించటం లేదు? ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, విత్డ్రాస్ చేసుకునే అవకాశం ఉంది. మీ బాధ నిజంగానే జెన్యున్ అయితే ఎందుకు ఈ ముఖస్థితి మాటలు? ఇవన్నీ ముఖస్థుతి మాటలు కాకపోతే మరేమిటి? వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారు? మీరు బాధపడిన మాట వాస్తవమైతే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించింది భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి వీళ్ళ కుటుంబాలు కాదా? మరి అలాంటి వాళ్ళనే పిలిచి మళ్ళీ మీరు ఎంపీ టికెట్ అప్పుడు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు. మరి ఎంత బాధపడ్డారు మీరు? నిజంగానే నేను అక్కడ ఓడిపోతాను అన్న నమ్మకమే మీకుంటే మరి ఈరోజు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు వైఎస్ కుటుంబాన్ని అంతటినీ దించి కడపలో ప్రచారం చేయిస్తున్నారు? మీకు భయం లేకపోతే ఇంతమంది ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? మీకు భయం లేకపోతే నేను గెలుస్తాను, నేను బలం పుంజుకుంటాను అన్న భయం లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డని చూడకుండా, మీ చెల్లెలని చూడకుండా నా గురించి, నా పేరు గురించి, నా పుట్టుక గురించి సోషల్ మీడియాలో అంతగా దూషించాల్సిన అవసరం ఏముంది? మీ కుక్క బిస్కెట్లు పడేస్తే వాటికి ఆశపడే పేడ్ ఆర్టిస్టుల చేత ఎన్ని సోషల్ మీడియాలలో ఈ రోజు వరకు దూషిస్తూనే ఉన్నారు.